సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. జగిత్యాల పట్టణంలో పలు వార్డులలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేస్తూ లబ్ధిదారులకు వార్డు ప్రజలకు తడి పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలని, ఇష్టారీతిన చెత్త ఇవ్వడం వల్ల పారిశుద్ధ్యం ఇబ్బందిగా మారిందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వార్డుల్లో పలు వృద్ధులు కంటి సమస్యల గురించి వివరించగా ఉచిత కంటి ఆపరేషన్ చేపిస్తానని అన్నారు. వీరి వెంట స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూరగాయలు వేరే ఇయ్యాలి, తడిచెత్త పొడిచెత్త ఉంది కదా, రెండు పక్కది తీసుకురా బిడ్డ. నా యూత్ అరే నేను నీ చెత్త పట్టిన నీ ఇంట్లో నువ్వు డబ్బా పడుకురావా. అంటే ప్రజల ఇట్లా పరిచెత్తది తడిచెత్తదేనే అమ్మే, ఇయో తడిచెత్త, ఇయో దీంట్లో వేయాలి తడిచెత్త, ఇయో ప్లాస్టిక్ కవర్, ఇయో ఇల్లేయాలి, ఇయో ఇలా ప్లాస్టిక్ వేరు వేరు ఇయ్యాలి. అప్పుడు అక్కడ వెళ్ళాలి, ముందుతుంది కాలుతుంది. ఎందుకంటే జనరల్ చెప్తున్నాను, వేసింది నేను తీసుకుపెట్టిన అక్కడ పెద్ద పుట్ట తయారైంది. మళ్ళా ఇప్పుడు 3 ఎకరాలు అయింది, 12 ఎకరాలు అయింది. మీ పర్యావరణానికి చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు ఇదంతా అనుకో, ఈ అన్న పోయి ఇవన్నీ కదా, ఈ మంచి ఉరుగుతాయి, ఎరువైతుంది, మనం ఈ చెట్ల కేయచ్చు. కానీ ప్లాస్టిక్ అనేది కాలదా కరగదా ఊరగదా, దీన్ని లేచి వెళ్తే ఇంత 3/4 కిలో ఆ గుడ్డ వెళ్ళిపోతున్నారు. అందుకోసం మీ సమాచారం చెప్తున్నా, దయచేసి మార్పు రావాలి, మన సహకారం ఉంటుంది. ఇది ఒక్కరు ఉద్దేశించి చట్టలేడు మొత్తం వాడేటట్టు ప్రభుత్వం.